చిత్తూరు జిల్లా కొత్తూరు నుంచి 17వ రోజు యువగలం పాదయాత్ర ప్రారంభమైంది. పాదయాత్రలో యువత పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ లోకేష్ ముందుకు సాగుతున్నారు. పాదయాత్రలో భాగంగా ఇవాళ మధ్యాహ్నం 12:30 ఈడిగపల్లెలో గౌడ సామాజిక వర్గీయులతో లోకేష్ ముఖాముఖి నిర్వహిస్తారు. ఇక 1:55 కొత్తిరివేడు వద్ద స్థానికులతో మాటామంతి కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3:15 పోషణ విరామం తీసుకుంటారు. అనంతరం సాయంత్రం 4:20 గొల్లకండ్రిగ వద్ద స్థానికులతో సమావేశమవుతారు. ఇక 5:40 డిఎంపురం గ్రామస్తులతో మాటామంతి కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచి పాదయాత్రగా బయలుదేరి రాత్రి 7:50 ద్వారకా నగర్ చేరుకుంటారు. ఇక రాత్రి 9:05 పాదయాత్ర ముగించుకుని వెంకటేశ్వర పెరుమాళ్ ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో లోకేష్ బస చేస్తారు. ఇక లోకేష్ పాదయాత్ర నేపథ్యంలో టీడీపీ క్యాడర్ లో జోష్ రెట్టింపైంది. ఎవడైతే గట్టిగా ఊపిరి పీల్చుకోండ్రా, ఎందుకంటే మీరు తట్టుకోలేని ఒక ప్రభంజనం మీ మీద విరుచుకుపడబోతుంది. ఆ యువగల ముప్పెనలో మీ దుర్మార్గపు పాలన కొట్టుకోబోతుంది. జై లోకేష్, జై తెలుగుదేశం. ఏం పాపం చేశా. మరోవైపు ఇవాళ తిరుపతి జిల్లాలోకి లోకేష్ పాదయాత్ర ఎంట్రీ కానుంది. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో యాత్ర కొనసాగిస్తున్న లోకేష్ సాయంత్రానికి పుత్తూరు మండలంలోకి అడుగుపెట్టనున్నారు. ఇక ఇవాళ పుత్తూరులో జరిగే బహిరంగ సభపై అనిశ్చిత నెలకొంది. ఇప్పటికే బహిరంగ సభకు సంబంధించి టీడీపీ నేతలు ఇన్ఛార్జ్ డీఎస్పీకి వినతి పత్రం అందజేశారు. అయితే పుత్తూరు సబ్ డివిజన్ పరిధిలో 30 యాక్ట్ అమల్లో ఉండడంతో సభ నిర్వహణపై ఇంకా క్లారిటీ రాలేదు. మరోవైపు సభకు అనుమతి ఇవ్వద్దంటూ వైసీపీ నేతలు పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా పాదయాత్ర ఆపేది లేదని టీడీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. పుత్తూరులో లోకేష్ సభ పెట్టి తీరుతారని తేల్చి చెప్పారు. మీ ధళమై వస్తుందదిగో ఆంధ్రుల.